Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Manifesto 100% Amalu, Maro record disiga Jagan. CPS raddu kosam poratam chestunna AP udyogulaku idi nijanga subhavarte. Innalu GPS antu pratyamnayanni terapaiki techina AP prabhutvam ippudu old pension vidhananiki sumukhangane unnatlu signals istondi. CPS రద్దు విషయంలో మెత్తబడింది. అయితే ఇక్కడే చిన్న మెలిక పెట్టింది. ఈ కండిషన్లు పెద్దగా ఇబ్బంది పెట్టేవి కాదు కాబట్టి CPS రద్దు విషయంలో ఉద్యోగులకు ఇది శుభవార్తేనని చెప్పాలి. CPS రద్దు చేస్తే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం పదవీ విరమణ తర్వాత పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. పీఆర్సీలతో పాటే పెన్షన్లు కూడా పెరుగుతాయి కాబట్టి ప్రభుత్వానికి ఇది తలకు మించిన భారం. కానీ ఉద్యోగులకు మాత్రం భవిష్యత్తుపై భరోసా. అందుకే వారు కేసులు పెట్టినా వెనక్కి తగ్గకుండా ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ దశలో ప్రభుత్వమే వెనక్కి తగ్గినట్లు అనిపిస్తోంది. ఎన్నికలకు ముందు జగన్ స్పష్టంగా CPS రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆ ఒక్కటి చేయలేకపోయారు. మిగతా పథకాలన్నీ అమలు చేసి CPS విషయంలో వెనకడుగు వేస్తే ఉద్యోగ వర్గాల్లో వైసీపీ పలుచనయ్యే అవకాశం ఉంది. అందుకే మధ్య మార్గంగా GPS తెచ్చారు కానీ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు CPS రద్దుకి సిద్ధపడుతూనే 2004 కంటే ముందు ఉద్యోగంలో చేరిన వారికే CPS అమలు చేస్తామంటూ మెలికి పెడుతున్నారు. 2004 కంటే ముందుగా విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికైన ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేసే అంశంపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ శాఖలన్నీ 2004 సెప్టెంబర్ 1వ తేదీ నాటికి విధుల్లో చేరిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ కోరింది. ఈ నెల 14న సచివాలయంలో దీనికి సంబంధించిన వివరాలతో సమావేశానికి హాజరు కావాల్సిందిగా HOD కార్యాలయాలకు ఆయా శాఖల కార్యదర్శులకు లేఖలు రాసింది. పాఠశాల విద్యాశాఖలో 2004 సెప్టెంబర్ 1వ తేదీ కంటే ముందుగా చేరిన ఉద్యోగుల సంఖ్య 6510. హోంశాఖతో పాటు ఇతర విభాగాల్లో ఈ లెక్క తీస్తున్నారు. దీని ద్వారా 2003 DSC పోలీస్ కానిస్టేబుళ్లు 1999 గ్రూప్ 2 బ్యాచ్ ఉద్యోగులకు లబ్ధి కలుగుతుంది. CPS రద్దు పోరాటంలో చురుగ్గా ఉన్నవారంతా 2004కు ముందు రిక్రూట్ అయినవారే కాబట్టి వారి ఆవేశం చల్లారుతుంది. కొత్తవారు తమ రిక్రూట్మెంట్ సమయంలోనే CPSకి సిద్ధపడి చేరారు కాబట్టి వారి నుంచి పెద్దగా వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. దాదాపుగా ఈ ప్రతిపాదనకు ఉద్యోగ సంఘాలు కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. మరీ పట్టుబడితే ఇంకొంత వెసులుబాటు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. సో CPS కథ ఇక్కడితో ముగిసిపోతుంది. ఎన్నికల హామీలు 100% అమలు చేశామనే పేరుతో 2024లో వైసీపీ కాన్ఫిడెంట్గా బరిలో దిగుతుంది.